హలో ఫ్రెండ్స్ రిజ్వానియర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్సులో స్వాగతం నేను ఈ కోర్సులో మీకు కంప్లీట్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి చెప్తున్నాను అయితే ఈ వీడియోలో నేను మీకు కొద్దిగా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు చాలా మంది ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అయితే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని రాయితీలు అనేవి ఉంటాయి అంటే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అంటే ఒక్కొక్క వీడియోలో నేను డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఈ స్కీమ్స్ ఏమేమి ఉంటాయి దానిలో ప్రాఫిట్స్ ఎలా వస్తాయి దాని గురించి చెప్తాను ఈ వీడియోలో నేను స్పెషల్గా మీకు అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ గురించి చెప్పబోతున్నాను అయితే ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అంటే ఏంటి ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఇప్పుడు మనము ఇంపోర్ట్ చేసుకుంటాం ఏదైనా ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది కానీ అన్నిటికి వర్తిస్తుందా అన్ని కి వర్తిస్తుందా ఈ స్కీమ్ అనేది అన్నిటికీ వర్తించదు జస్ట్ కొన్ని ప్రోడక్ట్స్కే వర్తిస్తుంది ఎటువంటి ప్రోడక్ట్స్ గురించి వర్తిస్తుంది నేను ముందుగా చెప్పబోతున్నాను చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్ బిజినెస్ చాలా మంది ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది స్టార్ట్ చేస్తున్నారు అయితే మీరు కూడా మీ డ్రీమ్ ఉన్నట్టయితే ఎక్స్పోర్ట్ యొక్క డ్రీమ్ ఉన్నట్టయితే మీరు కూడా స్టార్ట్ చేసుకోగలుగుతారు కంప్లీట్ గైడెన్స్ గురించి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఈ వీడియోలో నేను అడ్వాన్స్ అథరైజేషన్ స్కీమ్ గురించి చెప్తున్నాను అయితే ఏ ప్రోడక్ట్స్కి వర్తిస్తుంది మనం ఇక్కడ తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే అడ్వాన్స్ అథరైజేషన్ స్కీమ్ అనేది ఇంపోర్ట్ చేసేటప్పుడు మనకి వర్తిస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎక్స్పోర్ట్ అన్నట్టు కాదు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఇది వర్తిస్తుంది అయితే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ ఎలాంటి మనం మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇక్కడ తీసుకొని వస్తాము ఇంపోర్ట్ చేసుకుంటాము ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మనము ఇండియాలో తయారు చేస్తాము కానీ కొంత రా మెటీరియల్ మనకి ఇంపో వేరే కంట్రీస్ నుంచి మనము తెప్పించుకుంటాం అయితే అలాంటప్పుడు మనకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది మరి దా ఈ స్కీమ్లో ఏమొస్తుందంటే డ్యూటీ ఫ్రీ అంటే దీనిలో మనము కస్టమ్స్ డ్యూటీస్ అవి పే చేసే అవసరం ఉండదు గవర్నమెంట్ మనకి ఆ డ్యూటీస్ అనేవి ఎగ్జెంప్షన్ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది ఎందుకంటే మనం వేరే కంట్రీస్ నుంచి రా మెటీరియల్ తెప్పించుకొని ఇక్కడ మనము తయారు చేస్తున్నాం ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం తయారు చేసి ఇక్కడ ఇండియాలో అమ్మాలా లేదు అలాంటప్పుడు ఈ స్కీమ్ అనేది వర్తించదు ఈ స్కీమ్ ఎప్పుడు వర్తిస్తుంది మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనము ఆ దానితోని ఒక ప్రోడక్ట్ సంబంధి ఒక ఏ ప్రోడక్ట్ అయినా మనం తయారు చేసి అది తర్వాత మనము ఎక్స్పోర్ట్ చేయాలి అలాంటి వాళ్ళ గురించి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది జస్ట్ నేను ఏదో నాకు అవసరం ఉంది కదా నేను తెప్పించుకుంటాను ప్రోడక్ట్స్ రా మెటీరియల్ తెప్పించుకొని ఇండియాలోనే మనం తయారు చేసేసి అమెజాన్ కదా అన్నట్టు అనుకునే వాళ్ళ గురించి ఇట్లా ఇలా ఈ స్కీమ్ అనేది ఉండదు ఎలాంటి వాళ్ళ కోసం ఉంటుంది ఇంపోర్ట్ చేసుకొని ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ గురించి ఈ స్కీమ్ అనేది ఉంటుంది నెక్స్ట్ చూసినట్టయితే ఆ ఐటమ్స్ ఏమేం ఉంటాయి అందులో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి ఏ ఏ ఈ స్కీమ్ అనేది దేని మీద వర్తిస్తుంది కొద్దిగా తెలుసుకుందాం ఇక్కడ ప్యాకేజింగ్ మెటీరియల్ ఇప్పుడు ఏదైనా మీ ఐటెం ఉంది మీరు ఇండియాలో ఏదైనా ఐటమ్ తయారు చేసినారు కానీ దానికి ఒక ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలంటే ప్యాకేజింగ్ మెటీరియల్ కావాలి ఆ మెటీరియల్ ఇండియాలో అవైలబుల్ లేదు అప్పుడు మీరు ఫారిన్ కంట్రీ నుంచి ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ కొంటారు కొన్న తర్వాత దానికి కస్టమ్ డ్యూటీస్ అనేవి అది పే చేసే అవసరం ఉండదు ఎందుకంటే అడ్వాన్స్ అథరైజేషన్ స్కీమ్లో అది వర్తిస్తుంది అలాగే ఫ్యూల్ కావచ్చు ఏదైనా ఫ్యూల్ కావచ్చు అది యూజ్ చేసి మరి దాంతో ఏదైనా మెషినరీ కావచ్చు అలాంటివి ఏదన్నా తయారు చేస్తున్నారు ఏదో ఒక ఫ్యూల్తోని చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో యూజ్ అవుతుంది దాంతోని కొత్త ప్రోడక్ట్ అనేవి క్రియేట్ చేస్తుంటారు ఉంటారు అయితే ఈ ఇలాంటి ఐటమ్స్ ఆయిల్ కావచ్చు క్యాటలిస్ట్ కావచ్చు క్యాటలిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా రెండు వస్తువులు ఉన్నాయనుకుంటాం రెండు ఐటమ్స్కి కలపడానికి అంటే ఒక పెద్ద ఐటెం తయారు చేస్తున్నాం లేదంటే ఏదో ఒక రెడీ వేరే ఐటమ్ తయారు చేయడానికి ఏదో కెమికల్ కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు అది కలిపితేనే అది ఒక కొత్త ప్రోడక్ట్గా తయారవుతుంది అలాంటి మధ్యవర్తి అంటే కదా మధ్యవర్తి ప్రోడక్ట్ అనుకోండి మిక్స్ చేసిన తర్వాతనే ఒక కొత్త ప్రోడక్ట్ తయారవుతుంది దాన్ని క్యాట్లిస్ట్ అంటారు అంటే ఆ క్యాట్లిస్ కూడా మనకి అవసరం ఉంటాయి అప్పుడప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్స్లో అవసరం అనేవి ఉంటాయి అంటే ఏదైనా రా ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు అయితే ఈ ఇది వేసిన వేసిన తర్వాతనే ఆ ప్రోడక్ట్ కొత్తది తయారవుతుంది లేదంటే మిక్స్ అవుతుంది ఇలాంటి ప్రోడక్ట్ని క్యాట్లిస్ట్ని కూడా మీరు ఇంపోర్ట్ అనేది చేసుకోగలుగుతారు కానీ ఉద్దేశం ఏమి ఉండాలి ఆ ప్రోడక్ట్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ తయారు చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి అప్పుడే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది యూటిలైజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రోడక్ట్ తయారు చేస్తాం కదా దాని గురించి ఇది వర్తిస్తుంది మరి సరే ఓకే ఇంపోర్ట్ కోసం మనము తెప్పించుకుంటున్నాము మరి ఎంత ఎక్స్పోర్ట్ చేయాలి ఇది కూడా క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది ఎగ్జాంపుల్గా మనము ఒక హండ్రెడ్ డాలర్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం ఒక హండ్రెడ్ డాలర్స్ ప్రోడక్ట్ మనము ఇంపోర్ట్ చేసుకున్నాం అయితే ఎక్స్పోర్ట్ ఎంత చేయాలి ఇప్పుడు దానికి ఈక్వల్ కావాలంటే ఈ స్కీమ్ వర్తించాలంటే ఎక్స్పోర్ట్ చేయడానికి మనము ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయాలి వంద షా హండ్రెడ్ డాలర్స్ ప్రోడక్ట్స్ మనం రా మెటీరియల్స్ కొన్నాము ఇప్పుడు ఒక ఐటెం తయారు చేస్తున్నాం గార్మెంట్స్ తయారు చేస్తున్నాం ఏదో ఒకటి తయారు చేస్తున్నాం హండ్రెడ్ డాలర్స్ ప్రోడక్ట్స్ మనము తెప్పించుకున్నాం తెప్పించుకొని ఇప్పుడు తయారు చేసినాం తయారు చేసిన తర్వాత ఇప్పుడు అమ్మేటప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క విలువ అనేది వన్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఉండాలి హండ్రెడ్ డాలర్స్ది ప్రోడక్ట్ ఇస్తే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ అంటే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇలా అంటే హండ్రెడ్ కన్నా ఫిఫ్టీన్ పర్సెంట్ యాడ్ చేసి దానిపైననే ఉండాలి కానీ దానికన్నా తక్కువ ఉండకూడదు అయితే ఈ నామ్స్ని మీరు ఫాలో చేయాలి దాన్ని అప్పుడు మీరు అడ్వాన్స్ అథరైజేషన్ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే నేను ఇక్కడ ఒక స్లైడ్ పెట్టినాను ఇక్కడ లేడీస్ షర్ట్ మనం ఫుల్ స్లీవ్స్ తయారు చేస్తున్నాము అంటే దానికోసం గవర్నమెంట్కి గార్మెంట్స్ మనము తెప్పించుకోవాలి అంటే ఫారెన్ నుంచి చైనా నుంచో ఎక్కడ నుంచో మనము ఇంపోర్ట్ చేసుకోవాలి అయితే డ్యూటీ ఫ్రీ ఎప్పుడైతుంది మనకి ఎంత ప్రోడక్ట్ వరకు అవుతుంది అంటే ఒక పీస్ తయారు చేస్తున్నా మనమైతే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ మనము తెప్పించుకోగలుగుతాం అంటే దీనికి ఒక క్యాల్కులేషన్స్ అనేవి ఉన్నాయి అలాగే లేడీస్ షర్ట్స్ ఉంటే ఎంత మరి మెన్ షర్ట్స్ ఉంటే ఎంత ఇది ఫ్యాబ్రిక్కి సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ నామ్స్ అనేవి ఉంటాయి అంటే ఎంత తెప్పించుకుంటే ఏ ఏ ప్రోడక్ట్ తెప్పించుకుంటే ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రోడక్ట్ తెప్పించుకుంటే ఎంత దాని మీద మనకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఈ క్యాల్కులేషన్స్ అనేవి ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని మీరు అడ్వాన్స్ అథొరైజేషన్ స్కీమ్ని తీసుకోగలుగుతారు నెక్స్ట్ ఏంటంటే అడ్వా అడ్వాన్స్ అథరైజేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇది కూడా మీకు అర్థం కావాలి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ప్రోడక్ట్స్ యొక్క రా మెటీరియల్స్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి అంటే ఎట్ ఎలాంటి ప్రోడక్ట్స్ మీకు కావాలి ఒక గవర్నమెంట్ ఒక గార్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నారు మీరు దాన్న షర్ట్స్ కావచ్చు ప్యాంట్స్ కావచ్చు ఇలా తయారు చేస్తున్నారు అయితే దానికోసం ఎటువంటి రా మెటీరియల్స్ కావాలి లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది అయితే అందులో ఎటువంటి రా మెటీరియల్స్ కావాలి క్యాటలిస్ట్ ఎలాంటిది కావాలి అది మీకు తెలిసి ఉండాలి అంటే ఆ రా మెటీరియల్స్ డేటా అనేది ఉండాలి ఆ రా మెటీరియల్స్ ఎంత క్వాంటిటీ ఉంది మరియు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి నెక్స్ట్ ఏంటంటే చెక్ ఇఫ్ ద ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ ఈస్ కవర్డ్ అండ్ ద సియోన్ లిస్ట్ సియోన్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది అందులో మీ కొనే ప్రోడక్ట్స్ అంటే ఈ ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ యొక్క లిస్ట్ ఈ రా మెటీరియల్స్ యొక్క లిస్ట్ ఆ సియోన్ లిస్ట్లో ఉందా లేదా మీరు చూసుకోవాలి దా అది అందులో ఏముంటుందంటే దాని యొక్క వాల్యూ ఉంటుంది ఎంత వాల్యూ ఉంది ఎంత వాల్యూ ఉంటే ఎంత అంటే మీకు ఎంత ప్రా ఎంత వాల్యూ మీద మీరు కస్టమ్స్ని అవాయిడ్ చేయగలుగుతారు ఇది ప్రోడక్ట్ మీద మీకు డీటెయిల్స్గా ఉంటాయి అయితే సియోన్ లిస్ట్లో అయితే సియోన్ లిస్ట్లో ఉన్నట్టయితే మీరు ఇది ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు అయితే ఇక్కడ డౌట్ వస్తుంది ఇప్పుడు సియోన్ లిస్ట్లో లేదు సారి ఆ లిస్ట్లో చూసినాము నేను నాకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది లేదు అప్పుడు ఎలా అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక అప్లికేషన్ పెట్టాయి డీజీఎఫ్టీకి మన ఎక్స్పో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఉంది కదా ఇండియన్ గవర్నమెంట్ అక్కడ మనం అప్లై చేసి నాకు ఈ ప్రోడక్ట్ కావాలి ఈ ప్రోడక్ట్ కావాలి నేను ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను అది ఎక్స్పోర్ట్ చేయడానికి చేస్తున్నాను అవి అన్ని డీటెయిల్స్ మీ కంపెనీ గురించి మీ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత ఆ డీటెయిల్స్ పెట్టేసి గవర్నమెంట్కి రీ అప్లై చేయొచ్చు అప్లై చేసి గవర్నమెంట్ వాళ్ళు అన్నీ మీ డీటెయిల్స్ చూసి ఓకేసారి వీళ్ళు కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు ఈ లిస్టులో ఈ వీళ్ళు తెప్పించుకునే రా మెటీరియల్స్ అందులో లేవు కాబట్టి ఆ డీటెయిల్స్ మీరు వాళ్ళు చూసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు అది యాక్సెస్ ఇవ్వచ్చు అంటే ఓకే మీరు తెప్పించుకోండి అని వాళ్ళు మీకు ఆర్డర్ ఇవ్వచ్చు అంటే ఇది ప్రాసెస్ ఉంటుంది అయితే సియోన్ లిస్ట్లో మీది మీ రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆ లిస్ట్లో లేదనుకోండి అప్పుడు మీరు గవర్నమెంట్కి మనం అప్లై చేసుకొని మనము ఆ ఆర్డర్ తెప్పించుకొని ఆ ఆర్డర్లో మీద ఇంక్లూడ్ చేసుకుంటే ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ యొక్క బెనిఫిట్ మీరు పొందగలుగుతారు అయితే దీన్ని మీరు డ్యూటీ ఫ్రీ ఫ్రీ ఇంపోర్ట్స్ అంటే ఎలాంటి కర్స్ కస్టమ్స్ ఏదంటే వేరే ట్యాక్సెస్ కట్టకుండా మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రిజిస్టర్డ్ ద అడ్వాన్స్ లైసెన్స్ విత్ కస్టమ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాండ్ ఇక్కడ ఏముంటుందంటే ఇప్పుడు ఇది వచ్చేసింది అడ్వాన్స్ అథరైజేషన్ స్కీమ్ది మనకి ఆర్డర్ వచ్చేసింది మనము ఎలిజిబుల్ అయిపో అయిపోయినాం ఎలిజిబుల్ అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనము రిజిస్టర్ ఎవరితో చేయాలి కస్టమ్ అథారిటీస్తో మనము ఈ బాండ్ ఒక ఎగ్జిక్యూట్ చేయాలి ఏంది మా మా దగ్గర ఇది వచ్చేసింది మేము ఇప్పుడు రా మెటీరియల్ మనము మేము తెప్పిపోతున్నాము కాబట్టి ఇది చూడండి అన్నట్టు మనం ఒక బాండ్ అనేది ఎగ్జిక్యూట్ ఎవరితో చేయాలి కస్టమ్ అథారిటీస్తోని మనం బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇప్పుడు మీరు అడ్వాన్స్ అథరైజేషన్ స్కీమ్ తీసుకున్నారు అయితే వాళ్ళకి తెలియాలి వాళ్ళకి ఐడియా ఉండాలి కదా మీరు తీసుకున్నారా లేదా వాళ్ళు లేదంటే ఏమైతుంది మీరు తెప్పించిన తర్వాత అది కస్టమ్స్లో మరి ఆగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు కస్టమ్ డ్యూటీ పే చేస్తలేరు కొన్ని ప్రోడక్ట్స్కి కస్టమ్ డ్యూటీ పే చేస్తలేరు కాబట్టి అది ఆగిపోతుంది అయితే వాళ్ళకి అడ్వాన్స్లోనే మనము ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే బాగుంటుంది కాబట్టి వాళ్ళతోనొక బాండ్ అనేది మనం తయారు చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది చే చేయించుకోవాలి ఇంపోర్ట్ రా మెటీరియల్స్ ఎట్ జీరో పర్సెంట్ డ్యూటీ ఈ బాండ్ మనం తయారు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనము జీరో పర్సెంట్లో మనము డ్యూటీ పే ఎలాంటి ఇప్పుడు డ్యూటీ పే చేసే అవసరం లేదు మనకు కావాల్సిన రా మెటీరియల్స్ మనం ఇండియాలో తెప్పించుకోగలుగుతాం తెప్పించిన తర్వాత నెక్స్ట్ మనము దాంతో ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసేసి అది వేరే కంట్రీస్కి పంపించవలసి ఉంటుంది ఇది కంపల్సరీ ఉంటుంది దానికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది అందులోనే మీరు చేయాలి మరి ఎంత చేయాలి నేను చెప్పినాను కదా ఒక గా హండ్రెడ్ డాలర్స్ ఒక రా మెటీరియల్స్ మీరు తెప్పించుకుంటున్నారు అయితే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ డాలర్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ కన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ అనేది ఉండాలి ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా బెనిఫిట్ రావాలి కదా ఇప్పుడు మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటే మనీ డ్యూటీస్ ఇక్కడ పే చేస్తలేము ఇంపో ఇంపోర్ట్ చేసుకుంటున్నాము డ్యూటీస్ పే చేస్తలేము కాబట్టి ఇండియన్ గవర్నమెంట్కి మనకి మన ఇండియన్ గవర్నమెంట్కి బెనిఫిట్ రాదు ఆ బెనిఫిట్ ఎలా వస్తుంది మనం తెప్పించుకున్న తర్వాత డ్యూటీస్ పే లేదు కాబట్టి ప్రోడక్ట్ మంచి తయారు చేసి దాన్ని హై రేట్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను థౌజండ్ డాలర్స్ అయితే ఇంకా పదిహేను శాతం పెట్టుకోండి ఇరవై శాతం పెట్టుకోండి దాని మీద అలా పెంచుకుంటూ పోవచ్చు అయితే అంతా చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అక్కడ నుంచి మనకి ఇండియాకి ఫారిన్ కరెన్సీ వస్తుంది కాబట్టి అందులో ఇండియన్ గవర్నమెంట్కి బెనిఫిట్ అయిపోతుంది కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది ఇండియన్ గవర్నమెంట్ మనకి ఈ సపోర్ట్ అనేది ఇస్తుంది అడ్వాన్స్ అథొరైజేషన్ ప్రొసీజర్లో టేక్ ద రా మెటీరియల్స్ టు ఫ్యాక్టరీ అడ్రస్ అండ్ స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు మనం కస్టమ్స్కి ఇచ్చేసినాము కస్టమ్స్కి ఆర్డర్ ఇచ్చేసినాము అని చేసేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఫ్యాక్టరీలో ఆ ప్రోడక్ట్ వచ్చేసింది వచ్చిన తర్వాత మనం దాన్ని ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేయాలి స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ సబ్మిట్ ఆల్ ద డాక్యుమెంట్స్ లైక్ షిప్పింగ్ బిల్ ఇన్వాయిస్ బీఆర్సి బిల్ ఆఫ్ లెడింగ్ ఇవి అంతా మనము సబ్మిట్ చేయాలి ఇది ఏం చేయాలి ఎక్స్పోర్ట్స్ అయిన తర్వాత మనము ఏమేమి చేసినాము మనము ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసినాము ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియాలి కదా మీరు యాక్చువల్ ఎక్స్పోర్ట్ చేసినారా లేదా అన్నట్టు కూడా తెలియాలి అయితే తెలవడానికి ఏం చేయాలి ఆ ఎక్స్పోర్ట్ యొక్క ప్రొసీజర్ షిప్పింగ్ బిల్స్ ఉంటాయి కదా షిప్ చేసినట్టు మీరు ప్రోడక్ట్ తయారు చేసేసి షిప్పింగ్ చేస్తున్నారు షిప్పింగ్ బిల్స్ ఉంటాయి మరి ఇన్వాయిస్ ఉంటుంది ఫేర్ ఫారిన్ కంట్రీకి మీరు పంపించినప్పుడు ఆ ఇన్వాయిస్ అనేది ఉంటుంది అలాగే బీఆర్సీ ఉంటుంది బిల్ ఆఫ్ లీడింగ్ అనేవి ఇలా డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి ఈ డాక్యుమెంట్స్ అనేవి మరి మనము సబ్మిట్ చేయాలి నెక్స్ట్ అపాన్ వెరిఫికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎగ్జామ్షన్ లెటర్ అనేది మనకి ఇచ్చేస్తారు అంటే వెరిఫికేషన్ చేసుకుంటారు ఓకే మీరు సబ్మిట్ చేసేస్తున్నారు ఓకే డన్ మీరు తెప్పించుకున్నారు డ్యూటీ పే చేయలేదు ఎలాంటి కస్టమ్స్ పే చేయలేదు డ్యూటీ పే చేయలేదు మీరు తెప్పించుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు పంపించేస్తున్నారు ఓకే మేము చూసుకున్నాము షిప్పింగ్ బిల్స్ అవి అన్నీ చూసుకున్నాము ఓకే మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసేస్తున్నారు ఇంకా ప్రాబ్లం క్లియర్ అయ్యి అంటే ప్రొసీజర్ క్లియర్ అయిపోయిందని వాళ్ళు ఒక రిడెంషన్ లెటర్ అనేది ఇస్తారు ఆ లెటర్ తీసుకొని మనము నెక్స్ట్ ఏంటంటే అంటే కస్టమ్స్కి మనము ఆ క్యాన్సలేషన్ బాండ్ కోసం అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము ఇంతకుముందు మనం బాండ్ చేస్తున్నాము కదా కస్టమ్స్తో బాండ్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని ఆ ని క్యాన్సలేషన్ కోసం మనం ఒక లెటర్ రాసేసి ఈ మన ఎగ్జాబిషన్ లెటర్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేస్తే కదా అది మనం వాళ్ళకి ఇచ్చేస్తాం ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇదంతా క్లియర్ అయిపోయింది డ్యూటీస్ ఒక సరిపోయిందన్నట్టు వాళ్ళు క్లారిఫికేషన్ చేసుకుంటారు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇది నేను చే ఎవరు అడుగుతారు అని అనుకుంటారు ఏ మనం చే ఫ్యూచర్లో ఎవరు మనకు అడుగుతారు కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఏ బిజినెస్ అయినా ఇండియాలో కొద్దిగా కింద మీద అవుడ్ ఇండియాలో కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి ఉంటాయి మీరు రిస్క్ అస్సలు తీసుకోకండి ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో చాలా రిస్క్ అనేది ఉంటుంది వాళ్ళు ఫైన్లు చాలా హ్యూజ్గా ఇస్తారు మీరు ఒక స్కీమ్ తీసుకు యూటిలైజ్ చేసుకున్నారు కానీ దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి హ్యూజ్ రిస్క్ ఉంటుంది వాళ్ళు హ్యూజ్ ఫైన్ ఇస్తారు అది తప్పక మీరు కట్టాల్సిందే అందులో మీకు చాలా లాసెస్ అనేవి కూడా జరుగుతాయి కాబట్టి ఈ బిజినెస్ అనేది ఎంత ఎక్సలెంట్ ఉందో అంత రిస్కీగా కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ మీరు కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో కాకుంటే కరెక్ట్ ప్రొసీజర్తో వెళ్ళిన వెళ్ళినట్టయితే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా గవర్నమెంట్ మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి ఈ స్కీమ్ని యూజ్ చేసుకోవాలి మరియు ఈ స్కీమ్ని యూజ్ చేసుకొని మీరు రా మెటీరియల్ తెప్పించుకొని కొత్త ప్రోడక్ట్స్ చేసి ఫారిన్ కంట్రీస్కి అమ్మండి ఇప్పుడు చాలామంది నాకు ఈ డౌట్ అడుగుతారు మరి ఇంపోర్ట్ చేసుకుంటే లాస్ అవుతుంది కదా అని అంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మనము ఇండియాలో ఇంపోర్ట్ చేసుకున్నా కానీ కొత్త ప్రోడక్ట్ తయారు చేయడానికి ప్రయత్నించాలే ప్రయత్నించి మనం ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసినట్టయితే మన ఇండియాకి ఫారిన్ కరెన్సీ ఎక్కువ వస్తుంది అయితే ఈ వీడియో కోర్స్ మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడి నుంచి కంప్లీట్గా వీడియోస్ కోర్స్ కంప్లీట్ తీసుకోవచ్చు ప్లస్ నా కన్సల్టెన్సీకి అప్రోచ్ కావచ్చు ఇంకా బిజినెస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇలా చేయాలి మీకు సపోర్ట్ అనేది మొత్తం ఉంటుంది నేను ఫ్యూచర్లో తెలుగు వాళ్ళ గురించి ఒక విఐపి ఇంటర్నేషనల్ గ్రూప్ తయారు చేస్తున్నాను ఆ గ్రూప్ ప్యాకేజ్లో మీరు ఉన్నట్టయితే మీకు ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా విత్ ఇన్ వన్ టూ ఇయర్స్లో మీరు సక్సెస్ అవుతారు కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక టూ త్రీ ల్యాక్స్ మీ దగ్గర ఉండాలి అది బిజినెస్ సెటప్ గురించి కావాలి మిగతా అది ఎక్స్పోర్ట్ చేయాలన్నా అడ్వాన్సెస్ అవన్నీ వస్తుంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఉండవు నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను ఫ్యూచర్లో కాబట్టి ఈ వీఐపీ ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో మీరు ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుంది నేను మీకు మార్కెటింగ్లో మరియు మీకు బయర్స్ డేటాలో మరియు ఇంకా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ మరియు ఎక్స్పోర్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఫ్యూచర్లో హెల్ప్ చేయబోతున్నాను నా కన్సల్టెన్సీ మొత్తం మీకు ఇందులో హెల్ప్ చేస్తుంది కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకోండి కలవండి మీట్ అయిన తర్వాత మాట్లాడి డిస్కషన్ చేసి మీ ప్రోడక్ట్ గురించి ముందుకు వెళ్దాము ఇంకా నెక్స్ట్ స్కీమ్స్ గురించి నేను వీరియో వీడియోస్లో చెప్తాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ